కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సేనా నాయక్ తెలుగుదేశం నేతలతో సమావేశం నిర్వహించారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో ఒకే ఇంటి పేరుతో ఎక్కువ ఓటర్లు ఉన్న విషయమై తెలుగుదేశం నేతలతో ఆయన సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ సేనా నాయక్ వారితో మాట్లాడుతూ వీటిపై క్షుణ్ణంగా పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ తాము ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశామని ఈ విషయమై తమతో కావలి ఆర్డీఓ చర్చించడం జరిగిందని వివరించారు. తమ ఫిర్యాదుపై సమగ్రంగా విచారిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారని తెలుగుదేశం నేతలు తెలిపారు. బయట నుంచి కొత్త వ్యక్తులు వచ్చి ఓటు వేసుకుంటున్నారు. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు ప్రజెంట్ 21వ వార్డు అయింది, ఇది ముందు 19వ వార్డు. ఇవాడు పరిస్థితి మున్సిపాలిటీలో కాలవలో మిగిలిపోయిన అన్న కూరలు వేస్తే చెత్త వేస్తే ఆ దోమ పెరిగి నన్ను కూడా కొట్టుద్ది అనేది ప్రతి మనిషికి తెలుసు, కామన్ సెన్స్. దాన్ని కూడా కమిషనర్ నువ్వు చెత్త ఎందుకు వేశారా బాబు, నీళ్ళు దొరక అన్నం ఎందుకు వేశారా బాబు, నీకు పెనాల్టీ వేయాలి అని అంటే వాళ్ళకు బాధ. అంటే మనం మనకి మనమే శత్రువులు, మనమే దెబ్బలు తెచ్చుకుంటున్నాం. ఏం చేయాలో మనకు తెలియదు. ఎడ్యుకేషన్ పెరుగుతుంది, జ్ఞానం పెరగట్లా. అంటే విషయం చెప్తానంటే తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ కాపీ, సాఫ్ట్ కాపీలోనే సిస్టమ్ కరెక్షన్ చేస్తుంది ఆ డోర్ నెంబర్ ప్రకారం. చేసినప్పుడే దానిలో మిస్టేక్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ ప్రిలిమినరీ పబ్లికేషన్, ఫైనల్ పబ్లికేషన్, ఆ ప్రిలిమినరీ పబ్లికేషన్ జరిగినప్పుడు అన్ని పార్టీలకి కూడా కావలి మున్సిపాలిటీ ఓటర్ల జాబితా అవకతవకల మీద ఈరోజు గౌరవ ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇటీవల కావలి మున్సిపాలిటీ వాళ్ళు ఓటర్ లిస్టులు ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెరిఫై చేయగా మాకు తెలిసింది దాదాపు 15-20 వార్డుల్లో ఒకే డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు నమోదై ఉన్నట్లు మాకు తెలిసింది. వాటన్నిటిలో మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఆర్డీఓ గారిని ఆదేశించి వెరిఫై చేయమని చెప్పి చెప్పారు. దాని మీద ఆర్డీఓ గారు ఈరోజు మీటింగ్ పెట్టి ఆ ఓట్లన్నీ మేము వెరిఫై చేస్తున్నాం, ఆ విషయం మీకు చెప్దామనే ఉద్దేశం మీద మేము మీటింగ్ పెడుతున్నాం. వీటిన్నింటిని త్వరలోనే వెరిఫై చేయించి వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ గారు ఈ చర్య తీసుకుని ఆర్డీఓ గారికి అలానే కమిషనర్ గారికి తహసీల్దార్ గారికి ధన్యవాదాలు చెప్తూ సార్.